టూరిస్టులను ఆకట్టుకునే విధంగా గుంటూరు జిల్లా సీతానగరం పరిధిలో ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ను ఏర్పాటు చేసినట్లు క్లబ్ నిర్వాహకురాలు తెలియపరిచారు. పసందైన సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ రుచులు అందుబాటులో ఉంటాయని, దానితో పాటు ఆహ్లాదకరమైన కృష్ణానదిలో బోట్ షికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని క్లబ్ నిర్వాహకురాలు నిడమనూరి హేమమాలిని అన్నారు. నా పేరు హేమమాలిని నిడమనూరి, ఫ్రమ్ ఛాంపియన్స్ యాచ్ క్లబ్. ఛాంపియన్స్ యాచ్ క్లబ్ కృష్ణా రివర్ కి ఆనుకుని పెట్టి దాదాపు 4 సంవత్సరాల పైన అవుతుంది. ఈ పాండమిక్ మూలన ఈ మధ్యలో కొంచెం అన్ని ఆపరేషన్స్ అందరి రెస్టారెంట్స్ లాగానే ఇక్కడ కూడా అన్ని యాక్టివిటీస్ అన్నీ ఆగిపోవడంతో ఇప్పుడు మళ్ళీ అన్నీ మొదలవడంతో మేము కూడా మొదలుపెట్టాం. ఏ రెస్టారెంట్ కూడా ఓపెన్ అయింది. పాండమిక్ కరోనా తర్వాత దాని కన్సిడరేషన్గా తీసుకుని మామూలుగా సౌత్ ఇండియన్ మెన్యూ, అన్ని మెన్యూలు మన నార్త్ ఇండియన్ మెన్యూ, కంప్లీట్ ఇండియన్ మెన్యూ, చైనీస్, వాటితో పాటు ఫుడ్ డాట్ ఫిట్ వాళ్ళ దగ్గర నుంచి హార్ట్ హెల్దీ మెన్యూ, డయాబెటిక్స్ మెన్యూ, అలాంటి థాలీస్. సో డైరెక్ట్గా ఎవరు కూడా వచ్చి ఈ ప్లేస్ని చూసుకుని వాళ్ళకి తగిన ఆహారం వాళ్ళు తినే పరిస్థితికి తీసుకు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము. సో వెరీ సూన్ ఆ మెన్యూస్ దే ఆర్ వీ గోన్ టు ఇంట్రడ్యూస్ దోస్ మెన్యూస్ అటు డయాబెటీస్ వాళ్ళైతేనేంటి, హార్ట్ పేషెంట్స్ అయితేనేంటి, అందరూ కూడా ఈ ప్లేస్ని ఆహ్లాదంగా చూసుకుంటూ వాళ్ళకి తగిన ఫుడ్ వాళ్ళు తిని ఆనందపడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది స్టార్ట్ చేయటం, ప్లస్ మీడియాకి చెప్పడం జరుగుతుంది. మేడం, కరోనా టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎలాంటి ముఖ్యంగా మీలాంటి వ్యాపారస్తులు అనుకోవచ్చా? ఇబ్బందులు అంటే ఇక పడని అందరిలాగానే బిజినెస్ లేకపోవటం, అవి డెఫినెట్లీ అందరూ ఇప్పుడు మనం ఒక్కళ్ళతే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫేస్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళాలని అనుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్లీ ఓపెన్ స్పేస్. కరోనాకి చాలా అందరూ కూడా కంఫర్టబుల్గా, ఈవెన్ కరోనా టైంలో కూడాను జస్ట్ ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ వచ్చి పిక్నిక్లా చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఓపెన్ ఎయిర్లో, ఇట్ ఈస్ నాట్ ఇన్ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ అవుట్ సైడ్. సో ఓపెన్ ఎయిర్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా, ఇవాళకి కూడాను 100 పీపుల్ 150 పీపుల్ చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఒకళ్ళని ఒకళ్ళు డిస్టెన్స్ తోటి పార్టీ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ప్లేస్ ఎంతైనా అందరికీ తెలియాలి ఆ ఉద్దేశంతో మీడియాని పిలవడం, చెప్పడం జరిగింది.